సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మనకి, అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్స్ ఒకటే బాధ ఒకటే ఉంది. ఓకే, అది కాకుండా సాంగ్ ఉంది దాంట్లో డాన్స్ గేమ్స్ లో అందరూ ఒక మాంటేజ్ బిట్. ఓకే, అంటే మీకు బాగా ఈజియెస్ట్ పార్ట్ ఏది, ఎమోషనల్ పార్టా, డాన్స్ పార్టా, రొమాంటిక్స్ పార్టా, ఏది? ఎమోషనల్. ఎమోషనల్ రెడీ ఏడు అంటే అంటే కొంచెం ఇన్వాల్వ్ అయితే వచ్చేస్తుంది. ఇన్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ మూవీలో కూడా ఫస్ట్లో అనుకున్నా చేయగలనా, ఎలా చేస్తాను, ఏంటో, బట్ ఒకసారి సార్ చెప్పిన మాటలు విని అదంతా అర్థం చేసుకున్న తర్వాత ఓకే ఐ క్యాన్ అని కొంచెం అనిపించింది. తర్వాత ఇన్వాల్వ్ అయిపోయాను. ఇంకా తేజు కాదు, ఇంతగా చెప్పారు కదా, అలా సావిత్రి ఒక కూలి అలా వెళ్ళిపోయింది. ఆ ఎమోషన్స్ ఎలా వచ్చింది అంటే, లైక్ ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకుంటే ఎలా అనిపించింది? అన్ఎక్స్పెక్టెడ్, ఎప్పుడు అనుకోలేదు చూస్తా అని. ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవ్వాలి. థియేటర్లో రిలీజా? అంటే థియేటర్స్కే వదులుదాము అనే దీంట్లోనే ఉన్నాం, ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ చేయడానికి కూడా ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు కానీ భయపడుతూ ఉంటారు కొన్ని కాన్సెప్ట్స్. ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ యాజ్ యూజువల్గా శ్రావ్య ఫిల్మ్స్ అనేది. రవీంద్ర బాబు గారు, సునీల్ సార్ ఇద్దరు పార్ట్నర్షిప్ శ్రావ్య ఫిల్మ్స్ అనేది. దీనికి నేను నా ఫ్రెండ్ శరత్ అని చెప్పి ఇద్దరం కలిపి కళాకారాన్ని కొత్త ప్రొడక్షన్ హౌస్ పెట్టాము. సో ఏ థ్యాంక్ యూ. సో ఇది వై కాంట్ వి స్టార్ట్ విత్ దిస్ ఫిల్మ్ అని చెప్పి వి టుక్ ఏ పార్ట్. కళాకార్ ప్రొడక్షన్ ప్రెజెన్స్ అని పడుతుంది. లేదు, ఇందులో అనిల్ లేదు. వినయ్ మహాదేవ్ అంటే రొమాంటిక్ క్రిమినల్స్ తర్వాత వినయ్ దాంట్లో చేశాడు. దీంట్లో హీస్ ఆల్సో లీడ్ క్యారెక్టర్. ఇప్పుడు కళాకార్ ప్రొడక్షన్స్ శరత్ నా ఫ్రెండ్ వైజాగ్ లో ఉంటాడు. సో ఇద్దరం కలిపి స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ ఇది. గుడ్ బ్రో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పెద్ద పెద్ద సినిమాలు రావాలి, భారీ బడ్జెట్ సినిమాలు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రొడక్ట్ దాని అంటే మన ఇంద్రసేన అని వీరభోగ వసంతరాయలు డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయనది ఈ జాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లో కూడా వీఆర్ టేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. గుడ్, సూపర్, బాగుంది అలా జర్నీ. సో మన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఈవెంట్స్ లేవు, నేనే ఫీల్ అవుతున్నా ఈవెంట్స్ ఏం లేవు అని. ఇప్పుడు మనకి డ్యాన్స్ లైఫ్ కూడా లేవా? కరోనా కోవిడ్ అలా చేసింది మనందరినీ. నెక్స్ట్ ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఆర్టిస్ట్ గా ఏం చేస్తున్నారు ఇంకా? కేఎస్ రామారావు గారిది ఒక ప్రాజెక్ట్ ఉంది, పూర్ణ గారిది, అండ్ సుమంత్ గారిది ఒకటి, ఆదిల్ గారిది ఒకటి. కూల్, అలానే బిజీగా ఉంటూ మంచి మంచి సినిమాలు అందిస్తూ అట్ ద సేమ్ టైం కమర్షియల్ మూవీస్ కూడా చేస్తూ. పెళ్ళి ఎప్పుడు? అన్నయ్య ఉన్నాడా? ప్రభాస్. అరే లేదు, ఇప్పుడు బ్యాచిలర్ హీరోలు అందరి మీద ఆడియన్స్ అమ్మాయిలు దృష్టి పెట్టలేరుగా, మా హీరో ఎలా ఉన్నాడు ఇంకా ఇప్పుడు ఈ పెళ్ళి అలా చూస్తూ ఉంటారు కదా. నీ ఫ్యాన్స్ అందరి కోసం అడుగుతున్నాను, ఇక ఏ హీరోని అడిగినా అన్నయ్య అన్నయ్య అని పాప ఆయన మీద దోచేస్తున్నారు. ఆయన పటాపట ఒక పెళ్లి చేసుకుని రెండు రోజులు అందరూ ఇప్పుడు అంటారు.